సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ మరి మరొక ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమానికి తెరలేపి కండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వమే ఒక దృష్టి మళ్లించినము ఈ ప్రాజెక్టు పైన మరి వేగవంతం చేయడానికి మరి ఆర్థిక వనరులు రిలీజ్ చేయడంలో కానీ లేకపోతే అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన సెక్రటరీ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. దాదాపు సంవత్సరం క్రితం మరి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కంప్లీట్ చేయకపోతే కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎమ్మెల్యే గారికి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము, నా పేరు కూడా మార్చుకుంటా అని చెప్పి పాత్రికేయులు మీరు గిన నెరవేర్చకుండా ఈ ప్రాంతంలో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుంటాము, మీరు ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి మీ పాత్రికేయ సమావేశంలో మీ అందరికీ దయచేసి వినవించుకుంటున్నాను. ఎల్లమ్మ చెరువుకు సంబంధించింది కూడా మీరు ట్యాంక్ బండ్ అన్నారు, ట్యాంక్ బండ్ మీద మీరు సిద్దిపేటలో పెట్టుకున్నట్టు మీరు అంత పెద్దగా లైట్లు అవసరం లేదు, మాకేం లేదు, దాన్ని మామూలుగా లెవెల్ చేసి దాన్ని మొత్తం ఒక పకడ్బందీగా చేసి సాయంత్రం ప్రొద్దున పిల్లలు ఫ్యామిలీతో పోయి దాని మీద వాకింగ్ చేసుకొని దానికి ఎమ్మెల్యేనా తన వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తున్నాము. ఉన్నదో బస్వాపూర్ నుంచి మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో కట్ట మీదకి వెళ్ళి మన సింగరాయ జాతరకు పోయే రోడ్డు దాదాపు 2-3 ఏళ్ళ నుంచి చెప్పారు బీటీ చేస్తామని చెప్పి. ఇప్పుడు రేపు ఎల్లుండప్పుడు మీరు చూస్తారు దాదాపు ఒక 30-40 వేల మంది ఒకటే రోజు వస్తారు. అక్కడ ఉన్న ధూళికి దానికి ఎక్కడ కూడా ఒక మామూలు వ్యక్తి ఉండే పరిస్థితి ఉండేది. ఆ బీటీ రోడ్ అక్కడే పెండింగ్ ఉన్నది. సింగరాయ జాతరకు సంబంధించిన కనీస వసతులు ఏదో ఉండదో లేడీస్కి ఇబ్బంది జరుగుతుంది, పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది. అక్కడికి పోతే మరి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ నీళ్ళ ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా లేవు. మరి ఎమ్మెల్యే సాబ్ పోయి మొక్కులు చెల్లించుకుంటున్నాడు, వస్తున్నాడు కానీ మరి దాని మీద ఇప్పటి వరకు అదో పెద్ద రోడ్డు కూడా కాదు, అది 4-5 కిలోమీటర్ల బీటీ రోడ్డు.